విన్యాసాలన్నీ ఇంకా అక్కడ చేస్తుండడం మీద ఇప్పుడు నేను మాట్లాడాలనుకుంటున్నాను. ముందుగా ఆయన మొత్తం ఒక అబద్ధము అని చెప్పే దీనికి సంబంధించి ఓ రెండు వీడియోలు నేను వేస్తాను, వాటిని ఒక్కసారి చూడండి. అంత అందులో కనిపించేది ఏంటంటే అబద్ధ సాక్ష్యం క్రియేట్ చేసే ప్రయత్నం ఒకటి, రెండవది ప్రచారానికి సంబంధించి పోయింది ఆయన ప్రచారం కోసం పరామర్శ కంటే ప్రచారం కోసం అని రుజువు చేసే సాక్ష్యం, రెండు చిన్న బ్రీఫ్ చిన్న వీడియోలు వేయగలరా? తర్వాత ఐ థింక్ మూకే అనుకుంటా, మాటలు లేవు కానీ ఆయన బోట్లో కెమెరాల కోసం ఆయన ఆత్రం చూడండి. మధ్యలో సెక్యూరిటీ ఆయన ఉంటే పక్కకు తప్పుకోమంటాడు, అక్కడికి కెమెరాల్లో పడతారో లేడో అని మెల్లగా ముందుకు వచ్చి పక్కన ఎవరో లేకపోతే కూడా కూర్చోమంటాడు, ఎందుకంటే అందరూ వస్తే మళ్ళీ తను కనపడాడు కాబట్టి. చూడగానే నాకు గుర్తొచ్చింది అప్పుడు పార్లమెంట్ దగ్గరికి పోయి అందరు కెమెరాలు రెడీనా అని చెప్పి పోజ్ ఇచ్చి, ఐ థింక్ విభజన సమయంలోనే ఎప్పుడు అనుకుంటా అది గుర్తొచ్చింది. అయిపోయిందా? అంటే ఈ రెండు నాకు చూడగానే ఈ రెండిట్లో మొత్తం చంద్రబాబు గారు కనిపించారు, 40 ఏళ్ళ చంద్రబాబు గారు. ఈ నిట్టి గ్రిట్టి లేకపోవడం కంటే దాని మీదనే నేను మాట్లాడాల్సి ఉన్నాను. 40 ఏళ్ళగా ఆయన అబద్ధపు జీవితం ఏదైతే ఉందో రాజకీయ జీవితం, 40-45 ఏళ్ళగా మిగిలిన పర్సనల్ దాన్ని వదిలేద్దాం, అది కంటిన్యూ అయ్యి ఈరోజు ఆఖరు స్టేజ్కి చేరినట్టుంది. ఒకసారి అబద్ధాలతో మొదలైన జీవితం, అబద్ధాలు అయిన తర్వాత కొంత దానికి అలవాటై అబద్ధం నిజం మధ్య సన్న లైన్ ఉంటుంది, అది చెరిగిపోయాక అబద్ధమే నిజం అనుకునే స్థితిలో నుంచి అసలు నిజం అనేది లేదు అబద్ధమే జీవితం అనుకునేంతవరకు పోయి ఆఖరు దశలో ఉన్న దీంట్లో ఒక భ్రాంతి క్రియేట్ అయిన దాంట్లో ఆయన ఉన్నాడేమో అని అనిపిస్తుంది. బహుశా దానికి వయసు కూడా ఇదే ఉండొచ్చు. రెండవది ఒక విపరీత లక్షణం ఏంటంటే ఎక్కడైనా రాజకీయాల్లో ప్రజలలో ఉన్నంత కాలము ఒక నాయకత్వ లక్షణాలు ప్రదర్శించి ప్రజల మన్ననలు పొందినంత కాలము చలామణి కావడము లేదా ప్రజల అభిమానం చూరగొనడం నాయకుడుగా ఉండడం జరుగుతుంది కానీ లేదా ఎన్నికై ముఖ్యమంత్రులు కావడము, ఈయన వచ్చిండేది ఎప్పుడైతే అడ్డదారిలో చాలా అవలీలగా కష్టపడకుండా మామను తోసేసి తాను ఆ పీఠం దక్కించుకున్నాడు, అధికారం అనేది తన ఒక హక్కు అనేది బాగా సెన్స్ ఆఫ్ ఎంటైటిల్మెంట్ అంటారు అది ఉన్నట్టుంది ఆయనకు, ఈ హక్కుకు భంగం కలిగితే ఆయన తట్టుకోలేడు. ఎప్పుడైతే అధికారం లేదో ఈ భ్రాంతికి తోడు ఇది జోడైతే దీని మీద ఆ మైకముగా మరింత ఎక్కించే మీడియా గొట్టాలు తన చుట్టూ పెట్టుకున్నవి అవి తోడైతే ఇంక ఎలాంటి పరిస్థితి ఉంటుంది ఆ వ్యక్తి పొరపాటున ఒక నాయకుడు లేదా ఒక పార్టీ అధ్యక్షుడు మన కర్మగారి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి గారు చేసిన వ్యక్తి ఎట్లా ఉంటుంది అంటే ఇది ఇట్లా ఉంటుంది అని చంద్రబాబు నాయుడు చూపించవచ్చని అనిపిస్తుంది. అది తాజాగా నిన్న వరద ప్రాంతాల్లో ఈరోజు కూడా తిరుగుతున్నాడు కదా, అక్కడ ఆయన విన్యాసాలు చూస్తే అది మరింతగా ప్రస్ఫుటంగా అనిపించింది నాకు. లేకపోతే 3 ఏళ్ళు సరిగ్గా